చిన్నారి కీర్తి అదృశ్యం మిస్టరీగా మారింది. పెదకూరపాడు మండలం పాటిబండలో గత నెల 28న కీర్తి అనే 4 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో వెతికిన తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామ సమీపంలోని చెరువులో గాలిచ్చారు. ఎలాంటి ఆచూకీ లభించలేదు. కీర్తి తండ్రి రమేష్ సోదరులు 4. వీరిలో ఒకరి భార్య కీర్తి పెద్దమ్మ టీడీపీ తరపున ఎంపీపీగా పనిచేశారు. గతంలో టీడీపీ వైసీపీ వర్గీయులకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రత్యర్థులకు చెందిన ఒకరు మృతి చెందారు. ఈ కేసులో కీర్తి పెదనాన్నలిద్దరికీ జీవిత ఖైదు శిక్ష పడింది. ప్రస్తుతం వారు జైల్లో ఉన్నారు. ఈ తరుణంలో హత్యకు గురైన వ్యక్తులకు సంబంధించిన వారు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాలిక అదృశ్యమై 9 రోజులు గడుస్తున్నా ఆచూకీ లేకపోవడం, కనీసం చిన్నపాటి ఆధారాలు కూడా పోలీసులకు లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.